నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఈ మాస ప్రారంభం అన్నది చాలా అనుకూలంగా ఉంది శని ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు కూడా చాలామంది మాకు ఇంకా ఏమి మంచి జరగట్లేదంటే మీరేవో ఉద్యోగాలు వస్తాయన్నారు ఇంకా ఏమీ రాలేదని చాలామంది చెప్పడం జరుగుతుంది మరి ఈ నెలలో కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం మీరు ఆశిస్తున్నటువంటి ఫలితం రావడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే పదకొండవ స్థానంలో రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి అందులో ఒకటి శుక్రుడు ఒకటి కుజుడు ధన భాగ్యాధిపతిగా అంటే ఏదన్నా మనకి ఒక ఫలితం రావాలన్నా మనం సంపాదించిన ధనం అనుభవించాలన్నా ఖచ్చితంగా అదృష్టం కలిసి రావాలి అదృష్టం ఉంటేనే మనకి ఏదైనా కలిసి వస్తుంది తప్ప మన సొంత బంధువులు ప్రైమ్ మినిస్టర్ అయినా సీఎం అయినా అదృష్టం లేనప్పుడు వీటికి ఏ పదవి కూడా రాదు అటువంటి అదృష్టకరమైనటువంటి ధన భాగ్యాధిపతి శుక్కుడు పదకొండవ స్థానంలోకి రావడం జరిగింది మీకు అత్యంత ఫేవరబుల్ స్థానం అది అందువల్ల ఏంటంటే మీకు ధనాధిపతి భాగ్యస్థితి అంటే ధన ఆదాయం ఆకస్మిక ధనలాభం కుటుంబంలో ఒకరికి అదృష్టం రావడం మీకు వ్యక్తిగతంగా ప్రతిష్ట రావడం జరుగుతుంది ఇక భాగ్యాధిపతి లాభ స్థానం అనేది సాక్షాత్ ఒక లాటరీ వచ్చినట్టే అందువల్ల ఏంటంటే ఆర్థిక పరంగా చాలా విజయవంతమైనటువంటి స్థానంలో శుక్కుడు రావడం జరిగింది ఇంచుమించుగా ఈ నెలంతా కూడా శుక్కుడు అదే స్థానంలో ఉండి కంపల్సరిగా మీకు అదృష్టాన్ని వివాహాన్ని ఏదన్నా మీకు ఆశిస్తున్నారో అదృష్ట ద్వారా మనకి ఏదైతే రావాలనుకుంటామో అది ఖచ్చితంగా ఈ మాసంలో రావడం జరుగుతుంది ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలు అటు ఉద్యోగం కొరకు కానీ వివాహం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరిగా ఈ నెలలో మీ యొక్క కోరిక తీరడం జరుగుతుంది ఇంకా అలాగే కుజుడు తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఒక విధంగా ఈ లగ్నానికి ఇబ్బంది పెట్టే గ్రహం అయినప్పుడు కూడా పదకొండవ స్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు ఫేవర్ చేయాలి అష్టమాధిపతి లాభస్థితి ఆకస్మిక ధనలాభం మనం ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే వేరే విధంగా మీ ప్రయత్నం సఫలీకృతమై ఆ పని పూర్తి అవడం జరుగుతుందన్నమాట సో అంటే ఇది ఈ క్రీడారంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కుజుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది అయితే శుక్ర కుజుల కలయిక ఇది అటు భాగ్యాధిపతి తృతీయాధిపతి కావటం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారు ఎస్పెషల్లీ కన్యా రాశి కన్యాలగ్నం వారు మీ ఆత్మీయులను కానీ మీరు చాలా కాలంగా ఇష్టపడుతున్నటువంటి వారిని కానీ కంపల్సరీగా ఈ నెలలో కలుసుకోవడం జరుగుతుంది విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అధికార హోదాలో ఉన్నటువంటి మిత్రులు కానీ మీ యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతుంది అటు ఆర్థికంగా అటు మానసికంగా ఏ విధంగా అయినా సరే సంపూర్ణ సహకారం మీ మిత్రుల దగ్గర నుండి మీ తోడ పుట్టిన వారి నుండి కూడా కంపల్సరీగా లభిస్తుంది అయితే ఈ ఈ ఈ లగ్నంలో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీల సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా అధికారంలో ఉన్నా మీ పరిచయం ఉన్నటువంటి మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా మంచి హోదాలో ఉంటే వారు మీకు చాలా విధంగా సహకరిస్తారు సో ఆ సహకారాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా ఉద్యోగ ప్రయత్నం విషయంలో కానీ చేసుకుంటే అటు ఆరో స్థానంలో శని పదకొండో స్థానంలో శుక్ర కుజులు కంపల్సరిగా మీకు ఆర్థిక వనరులు పెంచుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సో ఇంత బలమైనటువంటి కాంబినేషను ఈ నెలలో ఏర్పడింది మీకు సో ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాయి ఎప్పుడున్నా సరే అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కారణమవుతుంటుంది ఇక్కడ ముఖ్యంగా మరి రాహు గురువు ఉండడం వల్ల కొంతవరకు ఎప్పుడో చేసినటువంటి కార్యక్రమాలు వెలుగులోకి రావడం కానీ మీరు రహస్యంగా దాచాలనుకున్న విషయాలు అది బహిర్గతమై మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం కానీ జరిగే అవకాశం ఉంది వృత్తిలో మీరు చేసినటువంటి పొరపాట్లు దాన్ని ఇతరుల అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదా ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే రాహు ప్లస్ ఈ గురువు సంభవించడం మీరు ఎంత మంచిగా ఉన్నా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఉద్యోగంలో ఇబ్బంది పెట్టే అపోజిషన్ వారు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వృత్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అజాగ్రత్త వహించినా చూడకుండా సంతకం పెట్టినా అది చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి ఈ కారణం వల్ల ఏదైనా బ్లేమ్ రావడం కానీ ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు కానీ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వృత్తి విషయాల్లో మాత్రం ఎవరిని నమ్మొద్దు బ్లైండ్గా మాత్రం ఎటువంటి సంతకాలు చేసినా కూడా ఖచ్చితంగా ఈ రాశి వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రాహు అష్టమ స్థానంలో ఉన్నారు గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొన్ని బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది మంచిది ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు కొంతవరకు మీ మాటలకి వక్రాలు వక్రంగా చిత్రీకరించడం జరుగుతుంది తప్ప మంచి చెప్పినప్పుడు చెడుగా అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవడం ఒక చెప్పుకోదగ్గ సూచన సో ఏదేమైనా ఈ రాశి వారికి సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించినటువంటి స్థానం బయట వారితో మనకు ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించినటువంటి స్థానాధిపతి గురువు అష్టమంలో ఉండడం సప్తమం రెండు పాపగ్రహాల మధ్య ఉండడం ఇవన్నీ కూడా మరి రిలేషన్స్ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కానీ జీవిత భాగస్వామికి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే అనుకోకుండా కొద్దిగా సిక్ అవ్వడం కానీ ఏదో కారణం వల్ల వైవాహ జీవితానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దాని విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన బట్ ఏవి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అటు శని భగవానుడు ఇటు శుక్రుడు మీకు అత్యంత బలమైన స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందినైనా ఈ రాశి వారు ధైర్యంతో అదృష్టంతో ఎదుర్కొంటారని ఆశిస్తూ స్వస్తి